శ్రీరామనవమి సందర్భంగా శ్రీకాకుళంలో గల బలగహరేరమ్మ మందిరం వద్ద స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దంపతులచే ఆలయంలో విశేష పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసరావు శర్మ మాట్లాడుతూ శ్రీరాముని నూతన మందిరం నిర్మాణానికి గ్రామస్తులు, భక్తులు, రైతులు సహాయ సహకారాలు అందించారని, ఇంటింటికి వెళ్లి విరాళాలు సేకరించామని తెలిపారు. జరిగింది. అది శిథిలావస్థకి రావడంతో కొత్తగా హరేరామ మందిరం నిర్మించాలనే ఉద్దేశంతో భక్తుల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో, అందరితో పాటు భక్తుల సహకారం ఎక్కువగా ఉంది. అందరూ కూడా మనుషులు చేయి వేసి నూతనంగా నిర్మించుకొని కొత్తగా దేవాలయాన్ని నిర్మిద్దాం అనేటువంటి సత్సంకల్పాన్ని భక్తుల్లో చైతన్యం వచ్చి అనేక రూపాల్లో ధనవస్తు రూపైన సహాయ సంపత్తులు అందించి ఈ నూతన మందిర నిర్మాణ కార్యక్రమం కూడా జరిగింది. ఈరోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. అలాగే ఆ దేవాలయంలో నూతనంగా ప్రస్తుతానికి మనకు ఉండేటువంటి ఈ పాత దేవాలయంలో ఉత్సవ విగ్రహాలు అనగా పంచలోక విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. పాలరాత్రి విగ్రహాలు పెట్టి అన్ని దేవాలయాల్లాగే మన దేవాలయం కూడా బాగా ఉండాలి అనేటువంటి సదుద్దేశం భక్తుల్లో కలగడంతో ఈ పాలరాత్రి విగ్రహాలు కూడా నిర్మాణం చేసి ఇంటింటికి వెళ్ళి విరాళాలు సేకరించి ఈ ప్రతిష్టా కార్యక్రమం చేద్దామనేటువంటి సంకల్పం భక్తజనులు, అలాగే కమిటీ మెంబర్లు, గ్రామస్తులు, రైతులు యావన్ మంది కూడా ప్రయత్నంతో నూతనంగా ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగింది. దాంట్లో ప్రతిష్టాది కార్యక్రమాలు కూడా జరిపించి భక్తులందరికీ కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు ఇచ్చి సర్వదా రక్షించాలని మరీ కోరుతున్నాం. నేను ఇక్కడ అర్చకత్వం చేస్తున్నాను. అర్చకుని